మేడం మీరు కూడా వచ్చిన సీట్లు వచ్చిన త్రీ సీట్లు వచ్చిన పెద్ద పాపకు వచ్చేసింది చిన్న పాపకు ఫీజ్ కట్టాలి అన్నీ కట్టాలి సంవత్సరానికి కోచింగ్ 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 పంపించారు బట్ మరి ఒక కుటుంబ స్థితిగతులు మారాలన్నా మరి పిల్లలు అభివృద్ధి చెందాలన్నా వారంతా కూడా పైకి రావాలన్నా సరే చదువు ప్రధానం మరి వాళ్ళ ఆ విద్య కోసం మరి ఒక తల్లిదండ్రులు చేసేటువంటి త్యాగం చూస్తే మరి వాళ్ళ హ్యాట్స్ ఆఫ్ మరి భీమవరం పాలకోడారి మండలం భీమవరం సమీపంలోటువంటి వరగనమూడి గ్రామానికి చెందినటువంటి సురేష్ గారు అలాగే ఎలీనా దంపతులు మరి వాళ్ళ పిల్లల విద్య కోసం మరి పిల్లలిద్దరూ కూడా డబుల్ ఐటీ ఒక అమ్మాయి ఆరు లాస్ట్ ఇయర్ చదువుతుంది మరి ఇంకో అమ్మాయి డబుల్ ఐటీలో జాయిన్ అవుతుంది మరి వీళ్ళిద్దరిని కూడా ఆ విద్య చదివించాలంటే ఉన్నత చదువు చదివాలంటే ఆ కుటుంబానికి భారం అయింది ఇవాళ ఇక్కడ వాళ్ళకి చదివించలేమన్నటువంటి ఒక భయంతో ఇవాళ వాళ్ళ చదువుల కోసం మరి గల్ఫ్ కంట్రీ వెళ్తారు మరి ఇద్దరు కూడా మరి అక్కడ కష్టపడి పిల్లలను చదివించి వాళ్ళ ఒక ఇంటి వాళ్ళ ఒక స్థితిగతులు మార్చాలని చెప్పేసి కుటుంబ పిల్లల ఏదైతే కలగన్నారో వాళ్ళ ఉద్యోగాలు సాధించాలని చెప్పేసి ఇవాళ వాళ్ళకి వచ్చిన సీట్ల గురించి వాళ్ళంతా కూడా కుటుంబం ఇద్దరు కూడా ఇవాళ ఆ కంట్రీ వెళ్ళి మరి విదేశాలు వెళ్ళి మరి అక్కడ కష్టపడి పిల్లల చదువు కోసం వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా ఇది గొప్ప విషయం. మరి భవిష్యత్తులో మరి వాళ్ళ పిల్లల కళ్ళలో సాకారం చేసుకోవాలని చెప్పేసి ఏదైతే పిల్లలు చదువుకోవాలనుకున్నారో అవి వాళ్ళని కళ్ళ పంట చేయడం కోసం మరి ఎలీనా అలాగే సురేష్ గారు గొరగడంలో చెందినటువంటి ఇద్దరు కూడా మరి వాళ్ళు ప్రయాణించుతున్నారు. దేవాలయ స్వచ్ఛంద సంస్థల తరఫున వారికి ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నారు. వారు ఎవరి సాయం కోరకుండా మన పిల్లలు మనమే చదివించుకోవాలని చెప్పేసి ఇవాళ వాళ్ళు ఇద్దరు దంపతులు కూడా మరి దేవాల నుంచి వాళ్ళు గల్ఫ్ వెళ్ళడం జరుగుతుంది. ఇవాళ వాళ్ళ మిత్రులు మరి బంధువులు అందరూ కూడా వాళ్ళు సాగనంపడానికి వచ్చారు. అలాగే వాళ్ళు అక్కడ కష్టపడి మరి డబ్బు సంపాదించుకుని ఆ పిల్లలను చదివించుకోవాలని చెప్పేసి ఇవాళ విద్యార్థులు ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా చదువుకుని ఉద్యోగం సాధించాలని చెప్పేసి దేవాలయ స్వచ్ఛంద సంస్థల తరఫున అలాగే గ్రామస్తుల తరఫున వాళ్ళ మిత్ర బృందం తరఫున మరి వాళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి చక్కగా మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళకి అక్కడి నుంచి చేయూత అందించాలని చెప్పేసి అలాగే ఇక్కడ ఉన్న మీరంతా కూడా వాళ్ళ పిల్లలకు సపోర్ట్ గా ఉండి మీరు వాళ్ళు వచ్చే వరకు కూడా వాళ్ళ కంటికి రాకుండా చూసుకోవాలని చెప్పేసి మీకు కూడా బాధ్యత చెప్తూ దేవాలయ స్వచ్ఛంద సంస్థల తరఫున వారికి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తాం. మరి మీరిద్దరు కూడా దంపతులు మరి కష్టతరంతో వెళ్ళినప్పటికీ కూడా మీ కళలందరికీ సహకారం చేయడానికి మీ మిత్రులందరూ కూడా సహకరిస్తారు. అలాగే వ్యవహార స్వచ్ఛంద సంస్థల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.